హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ దివ్య స్వీట్ హోమ్. నా ఛానల్ మీరు ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ అండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ టచ్ చేస్తే నా నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి. ఈరోజు నేను ఇడ్లీ మిక్స్కి మినప్పప్పుని రవ్వని ఎంత క్వాంటిటీలో కలుపుకోవాలి, ఎలా కలుపుకుంటే మిక్సీలో వేసినా సాఫ్ట్గా వస్తే చెప్తున్నానండి. ఒకసారి చూడండి, మినప్పప్పు నేను పొద్దున ఒక గ్లాస్ నానబెట్టుకున్నానండి, పావు గ్లాస్తో. నానబెట్టుకున్న దాన్ని ఫస్ట్ శుభ్రంగా వాష్ చేసేసుకుంటున్నానండి. అలా వాష్ చేసుకున్న తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ ముందు నేను ఇడ్లీ రవ్వ ఒక గ్లాస్కి 2 గ్లాసెస్ ఇడ్లీ రవ్వ నానబెట్టుకోవాలండి. అలా నానబెట్టుకొని ఒక 2-3 టైమ్స్ వాష్ చేసేసుకోవాలి. చేసుకున్న తర్వాత నేను మిక్సీలోనే వేస్తున్నానండి, అంటే గ్రైండర్లో వేస్తే ఎలాగో సాఫ్ట్గా వస్తాయని మనకు తెలుసు, కానీ మిక్సీలో వేస్తే సాఫ్ట్గా వస్తాయి. చూడండి ఒకసారి, అలా మనం పప్పు అంతా వాష్ చేసుకున్న తర్వాత నీట్గా నేను వాటర్ లేకుండా వేసేసుకుంటున్నానండి మిక్సీ గిన్నెలో. అంతా మిక్సీ గిన్నెలో వేసేసుకున్న తర్వాత కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలండి. ఇదేనండి, ఒకసారి మనం మిక్సీ తిప్పేయకుండా హీట్ అవ్వకుండా ఒక 2 మినిట్స్కి వాటర్ యాడ్ చేసుకుంటా తిప్పాలండి. అప్పుడు మిక్సీ గిన్నె కూడా హీట్ అవ్వదు, పప్పు కూడా నీట్గా మిక్స్ అయ్యిద్ది, బాగుండిద్దండి. కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటున్నా. చూడండి, నేను 3-4 టైమ్స్ అలా వాటర్ యాడ్ చేసుకుంటా మిక్సీ అనేది వేస్తున్నాను నేను పప్పుని. అలా మళ్ళీ ఇంకోసారి యాడ్ చేసుకున్నానండి. కావాలంటే నేను మార్నింగ్ మీకు మళ్ళీ నా మార్నింగ్ రొటీన్లో ఇడ్లీ చేసి ఎలా సాఫ్ట్గా వచ్చిందో చూపిస్తానండి. ఇప్పుడు నేను అదంతా మిక్స్ అయిపోయిన తర్వాత దాన్ని ఒక బౌల్లో తీసేసుకుంటున్నాను, అలా ఒక గిన్నెలో తీసేసుకుంటున్నానండి. మొత్తం అంతా నీట్గా చూడండి, నా చేతిలో స్పాచ్యులా ఉంది కదండి, దాన్ని పెట్టి తీస్తే నీట్గా వచ్చేస్తుంది. అసలు హ్యాండ్తో అయితే బ్లేడ్లు కోసుకుంటాయేమో, గీరుకుంటాయేమో, అలా తెగి మచ్చలు పడతాయి కదండి. అలా కాకుండా స్పాచ్యులతో తీస్తే నీట్గా వచ్చిందండి. నేను మార్నింగ్ మీకు నా మార్నింగ్ రొటీన్లో మిక్సీలో ఈరోజు వేసాను కదండి, అది మార్నింగ్ ఇడ్లీ చేసుకో చూపిస్తానండి. ఇప్పుడు ఇడ్లీ పిండి అంతా తీసేసుకున్నాం కదండి, మినపప్పు రుబ్బుకున్నది, దాంట్లో ఇడ్లీ రవ్వ యాడ్ చేసుకుంటున్నానండి. అలా గట్టిగా వాటర్ తీసేసుకొని ఆ వాటర్తో మనం నీట్గా యాడ్ చేసేసుకోవాలండి, వాటర్ అంతా లేకుండా పప్పుని. దీంట్లో కొబ్బరి చట్నీ కానీ పల్లీ చట్నీ కానీ, రేపు నేను ఒక చట్నీ చూపిస్తానండి, అది ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుండిద్ది ఆ చట్నీ కూడా. అలా మొత్తం అంతా యాడ్ చేసే, నేను కొంచెం పెద్ద గిన్నెలో వేయాల్సిందండి, నేను అలా చిన్న గిన్నెలో వేస్తాను. అదిగోండి, మొత్తం అంతా అలా నీట్గా చేసేసుకుంటున్నాను నేను. మొత్తం అంతా కలిసేలాగా మిక్స్ చేసేసి దాని మీద మూత పెట్టేసి ఒక నైట్ అంతా బయట ఉంచేసుకోవాలి. ఎక్కువ వేసుకున్నప్పుడు కావాల్సినంత తీసుకొని మిగిలింది బయట పెట్టేసుకొని మిగిలింది ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవడమేనండి. ఓకేనండి, మార్నింగ్ నేను ఇడ్లీ చేసిన తర్వాత కలుద్దాం. బాయ్ ఫ్రెండ్.